టీటీడీ కళ్యాణ మండపంను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప. బండియాత్మకూరు మండలం పాండపల్లి గ్రామంలో మినీ ఆదిరెడ్డి నారాయణమ్మ దంపతుల సహాయంతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపంను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, కాంపౌండ్ వంటశాల భోజనశాల ఏర్పాటుకు ఎస్టిమేషన్ చేయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తరపు నుండి నిధులు మంజూరు కాకపోతే సగం ఖర్చు నేనే భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మరియు కుర్చీలు సొంత ఖర్చులతో అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేసినటువంటి మేకా రెడ్డి నారాయణమ్మ గారు, కుమారులైనటువంటి శేషిరెడ్డి గారు, రామరెడ్డి గారు, రమణారెడ్డి గారు, వీరందరికీ కూడా వీరి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ గ్రామ నాయకులైనటువంటి ప్రభా ఎంపీపీ గారు, ఎంపీడీసీ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా మా ఇంటి ఆడవాళ్ళందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ స్థలం అనేది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా. ఎన్నోసార్లు కనపడేటప్పుడు ప్రతాపరెడ్డి అయితేనే, లక్ష్మీకాంతలు అయితేనే ఎన్నోసార్లు ఎప్పుడో ఓపెన్ చేస్తాను, అదే ఎక్కడే ఉంది అని చెప్పి కాలశాంతి దీని గురించి మాట్లాడటం జరిగింది. ఆ రోజు మా సోదరుడు శ్రీకామారెడ్డి గారి హయాంలో ఆ రోజు స్థలం పూర్తి చేసి, ఈ రోజు భూమి పూజ చేసి, ఈరోజు పూర్తి స్థాయిలో నా చేత ఓపెనింగ్ కాబట్టి అంటే ఏదైనా మా కుటుంబం వాళ్ళని ఫస్ట్ మాస్క్ కూడా పూర్తి చేశారు. అదే కాకుండా ఇప్పుడు అడిగినట్టు, రామరెడ్డి అని అడిగినట్టు, కాంపౌండ్ స్థలం కానీ, కిచెన్ కావాలి, మద్రాసాల కావాలి, భోజనశాల కావాలని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా గ్రావెలు ఓన్ వదిలితే ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా వర్షం వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడే ప్రధానమంత్రి గారు కూడా ప్రభుత్వం నిర్ణయిస్తావా లేకపోతే నువ్వేమైనా ఖర్చు పెడతావని చెప్పి, నువ్వు కొంత ఖర్చు పెట్టవు, మేమేం కూడా కొంత డబ్బులు వేసుకుని ఈ యొక్క నిర్మాణాన్ని చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతాపరెడ్డి గారు అడిగినట్టు, రామరెడ్డి గారు అడిగినట్టు, లక్ష్మీకాంత్ అడిగినట్టు, ఏదేమైనా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ బంధువుగా ఖచ్చితంగా మీకు మాట ఇస్తా ఉన్నా, వెంటనే ఏ చెప్తా నీయోగం చెప్తాను, ఎస్టిమేట్ తయారు చేసుకోండి. ఒకవేళ ఎస్టిమేట్ తయారు చేసుకొని శాంక్షన్ కాకపోతే సగం డబ్బులు నాకు, సగం డబ్బులు మీకు, శాంక్షన్ చేయిస్తా, కాకపోతే సగం డబ్బులు నాకు, సగం డబ్బులు మీకు. ఏదైనా గుర్తుగా నేను నాయకులు ఉందా, ఏదైనా కోట్లాది రూపాయల స్థలం వచ్చినటువంటి స్థలదారులైనటువంటి ఆదిరెడ్డి గారి కుమారులైన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, కోట్లాది రూపాయలు అయితే ఈరోజు 4 లక్షలు 6 లక్షలు వస్తా ఉంది. ఈరోజు హైదరాబాద్ నుంచి మన పక్కనే ఎడమంత తెలియదు, మనమే చెప్పినా రేట్లు ఎక్కువ పెళ్లి.